ఈ రోజున బ్రహ్మాండంగా ఉన్నారులేండి, అందులో డౌట్ ఏం లేదు. ఓకే రాజశేఖర్ గారు, ఇప్పుడే నేను వెంకటేశ్వరరావు గారితో అన్నటువంటి దాన్ని మీకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అదే ప్రశ్న మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేటువంటి పేరు టక్న ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు గారు, ఇప్పుడు టక్మని కళా వెంకటరావు గారు అధ్యక్షుడని మామూలు వాళ్ళకైతే తెలియదు, పాలిటిక్స్తో పెద్దగా సంబంధం లేనటువంటి వాళ్ళకైతే తెలియదు. ఇప్పుడు ఆ పదవికి అచ్చెన్నాయుడు గారిని ఎన్నుకోబోతున్నారంటే, అరే ఎన్టీ రామారావు గారు అధిష్ఠించినటువంటి, చంద్రబాబు గారు అధిష్ఠించినటువంటి పదవిలోకి అచ్చెన్నాయుడు గారు రాబోతున్నారా, ఏమిటి వింత అన్నట్లుగా ఉంటుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే రాబోయేటువంటి పర్టికులర్గా 2024 ఎన్నికల నాటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంత ట్రైనింగ్ కావాలి, ఇప్పటి నుంచే సిద్ధం కావాలి పార్టీ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు యాక్చువల్గా మాట్లాడాలంటే అది వాళ్ళ పార్టీలో అంతర్గత విషయం. అయితే వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి వెంటిలేటర్ మీద అన్నారా? అంతే కదండి, పార్టీ ఎక్కడుందండి, ఎవరు పార్టీలో ఉంటున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి, రాష్ట్రంలో ఈరోజు ప్రతిపక్షం ఉండవలసినటువంటిది, మరి ప్రతిపక్ష ఒక హోదాలో ఉండి మరి విఫలమైనటువంటి పరిస్థితి స్పష్టం కనబడతా ఉంది. ఒకరి తర్వాత ఒకళ్ళు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితిని స్పష్టంగా చూస్తా ఉన్నాం మనం. ఉక్కుతోక పెట్టుకొని గోదావరి ఈదినట్టుగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు భావించి ఇతర పార్టీలకు వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు ఏదో ఇప్పుడు కొన్ని పత్రికలో లేదా టీవీ ఛానల్స్ కొన్ని ఒకవేళ సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళని ఎంత పైకి లేపినా కూడా లేచేటువంటి పరిస్థితి అక్కడ కనపడట్లేదు. ఎందుకంటే ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయారు వాళ్ళు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 14 సంవత్సరాలు ఉంది. అయితే గత 5 సంవత్సరాల్లో మరీ అధ్వానంగా ఉండి ప్రజల సంక్షేమ కార్యక్రమాలను విస్తరించి దుబ్బడికి పాల్పడం వల్ల మరి ఎన్నిక ప్రజలు తిరస్కరించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకవేళ సరే పార్టీని ఎవరిని బీసీ పెట్టుకుంటారా, అచ్చెం నాయుడు గారిని పెట్టినా మరుగురు పెట్టినా అది నామినల్ గా ఏదో పెట్టుకోవాల్సింది. తప్పితే ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ యొక్క ఆధీనంలోనే వ్యవహారాలు నడుస్తుంది. చెప్తే వాళ్ళు కనుసంధానం నడిస్తే వీళ్ళు ఒకవేళ నాయుడు గారిని ఒక్కని పెట్టినా కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో హక్కులు ఉండేటువంటి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ విధులు నిర్వహించడానికి లేదా పార్టీ టికెట్లు కేటాయించడానికి కానీ మరొక అంశంలో కానీ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉండేటువంటి అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు గారు మరి మీరు అంటున్నారు 24 ఎన్నికల్లో వయసు మీరిపోతుంది, అంటే వయసు మీరినా ఏది మీరినా కూడా ఆయనకి మరి ఆయన శక్తి మేరకు చేయగలిగినంత వరకు చేయగలుగుతారు. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ అది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేసి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆ ఎన్టీఆర్ గారినే పార్టీ నుంచి బత్తరఫ్ చేసి పార్టీ నుంచి తీసేసి ఆ తర్వాత ఆయన క్షోభకు గురి చేసి ఆయన చావు కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ పార్టీని ఈరోజు మరి ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయన దాన్ని ఏ విధంగా బతికించుకుంటాడు అనేటువంటి విషయం అది వాళ్ళ అంతర్గతమైన విషయం. ఏది ఏమైనా ఈరోజు మీరు ఏం బీసీలకు చేస్తారు, ఏమి ఇతర వర్గాలకు చేస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మిత్రుల తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు 60,000 కోట్ల రూపాయలు మరి లబ్ధి చేకూర్చే విధంగా మరి కేవలం ఒక సంవత్సరం నెల లోపలే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తాజా ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. తర్వాత నిధులు కేటాయింపు అనేటువంటిది గ్రాడ్యువల్ గా కూడా అన్నిటికీ కూడా అన్ని కార్పొరేషన్స్ కూడా అన్ని క్రియేట్ అవుతా ఉన్నాయి. అయిన తర్వాత ఖచ్చితంగా అన్ని కార్పొరేషన్స్ కూడా నిధులు కేటాయింపు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి ఆ డబ్బులు ఖర్చు పెట్టారు, ఈ డబ్బులు ఖర్చు పెట్టారు అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఖర్చు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు అభియోగం వస్తే ఏమైందంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు, ఆయనే సిబిఐ వేసుకున్నారు, ఆయన తప్పు లేదని నిరూపించారు, నిరూపణ చేసుకోగలిగారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆరోపణలు ఏ రోజైనా ఆయన వేసుకున్నారు, ఏ రోజు ఆయన కట్టే రాజశేఖర్ ఏ రోజైనా కోర్టులు మెట్టెక్కాడండి. కేవలం
అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ధ్వంసం చేసి సేల్ తెచ్చుకొని ఈ రోజుకి నడుస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. కానీ నేనేమంటానంటే సరే ఆయన కేసుల విషయం అవన్నీ కూడా అది వేరే విషయం, కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కేవలం మరి మాకు మాది మేనిఫెస్టో మా దగ్గర, మీరు ఎప్పుడు అడిగినా కూడా మా మేనిఫెస్టో మా దగ్గర ఉంటది. మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మరి తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి స్పష్టంగా. మరి వాళ్ళ మేనిఫెస్టో ఎక్కడుందో చూపించమనండి. వాళ్ళ వెబ్సైట్ లో మరి ఎన్నికల సమయానికి వెబ్సైట్ లో మేనిఫెస్టో కూడా తీశారు గత 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన వాళ్ళు ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకుండా ఈ రోజు మేము ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తా ఉన్నటువంటి పరిస్థితి కేవలం సంవత్సరంన్నర లోపల మేము చూపిస్తా ఉన్నాం. కాబట్టి మా పరిపాలన గురించి లేదా బీసీలకి మేము చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఖచ్చితంగా బీసీలు అడగాల. ఇప్పుడు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే ఏముంది, బీసీ ప్రజలు అడగాల, బీసీ సంఘాలు వాళ్ళు అడిగితే చెప్తారు వాస్తవాలు ఏంటో. కాబట్టి బీసీల యొక్క సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం